వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలాలు బలహీనతలు అన్నటువంటి దాంట్లో మొండితనానికి లేదంటే ఒక అంత మా ఇష్టం అన్నటువంటి ధోరణి నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్పెషల్లీ ఇప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వాళ్లల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చుకోకపోతే అదే పెను శాపం అవుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేటప్పటికి, ఎందుకంటే మొన్న ఆత్మకూరులో బీజేపీకి 14% ఓట్లు వచ్చినాయి అంటే వాళ్ళ సహకారం వల్లే సాధ్యమైంది. బీజేపీ 10 పైసలు ఖర్చు పెట్టకుండా ఆ రేంజ్కి వచ్చిందంటే అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి, ఏవైతే లేబర్కి ఇస్తున్నామంటున్నామో ఆ పథకాల్లో ఎస్పెషల్లీ సమస్య ఎదురవుతుంది ఇళ్లకి సంబంధించినటువంటిది. అది సార్ట్అవుట్ చేయకుండా పై పైన ఎంత మెరమెచ్చులు వేసినా ప్రయోజనం ఉండదు. 30 లక్షల ఇళ్ళు పూర్తిగా నిర్మించి వాళ్ళ ఇంట్లోకి కనుక వెళ్ళగలిగితే రాబోయే ఏడాదిన్నరలో ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా నెంబర్ వన్ ఆ పార్టీకి మ్యాక్సిమం అవకాశాలు ఉంటాయి. అది ఒక పెద్ద పరీక్ష వాళ్ళకి. నెంబర్ టూ వచ్చేటప్పటికి, ఈ మధ్యతరగతి పూర్తిగా అవాయిడ్ చేసేశారు. మధ్యతరగతికి ఆ మధ్యన ఏదో ప్లాట్లు అన్నారు, అవి కూడా అసలు అర్థం పర్థం లేకుండా సాగిపోతుంది. అది ఒకటి తొందరగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, ఈ మద్య నిషేధానికి సంబంధించినటువంటి అంశాలు ఎట్లాగూ మాట తప్పారు, కానీ పెరుగుతున్నటువంటి ఈ వాకిన్ స్టోర్స్ తటస్థులలో తీవ్ర వ్యతిరేకత తీసుకొస్తుంది. బార్లు ఆల్రెడీ ఉన్న వాటికి లైసెన్సులు కొన్ని వాళ్ళ కాళ్ళు వదులుకుంటే అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. దీంతో మళ్ళీ జనావాసాల మధ్యకు వస్తాయి, ఇది ఒక పెద్ద వ్యతిరేకత పెరుగుతుంది. ఇంకొక వైపున వచ్చేటప్పటికి, పార్టీ పరమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్లో సోషల్ మీడియా బాగా దూరమైంది. వాళ్ళకి కార్యకర్తల్లో చాలా అసంతృప్తి ఉంది, నాయకుల్లో చాలా అసంతృప్తి ఉంది. ఇవి చల్లార్చుకోకపోతే ఇవన్నీ ప్రతిబంధకాలే. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళకి వాళ్ళ పార్టీని గద్దెదించడానికి అంటే లేదా 60-70 దగ్గరికి తెచ్చేవి. అయితే ఈ సంక్షేమ పథకాల ప్రయోజనకారులు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ వలన ఇప్పటికీ 90-100 దగ్గరకు ఉంటుంది. అది జాగ్రత్తగా చెక్ చేసుకోకపోతే అది వెనక్కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.